నిన్న 4 గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో రైతులు 4 గంటల 1 నిమిషం తర్వాత సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వారి డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారుతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ నిన్న 4 గంటల తర్వాత 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన మాఫీ నిన్న అన్ని ఫోన్లలో మాఫీ స్టార్ట్ అయింది. 1 లక్ష రూపాయలు నిన్న 1 లక్ష లోపు అప్పు ఉన్న వాళ్ళంతా నిన్న వాళ్ళ అన్ని ఫోన్లలో బహుశా అందరికి వెళ్ళిపోయింది. మొన్న అన్న మాట అందరికి రైతులకు ఒకటే, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బటన్ వచ్చిన సెకండ్ లోనే అందరి ఫోన్ల టింగు టింగుమని 1 లక్ష రూపాయలు మాఫ్ అయిపోయింది. ఇంకా 1.5 లక్షల ఇంకా వారంలో మొత్తం 2 లక్షలు ఆగస్టు 15 లోపల పూర్తిగా మాఫీ, అంటే 2 లక్షల మాఫీ జరిగిపోయింది. ఇది వాస్తవము, దీనికి సాక్ష్యము తెలంగాణ రైతులే. ఇక ఇక ఆ లీడరు బీఆర్ఎస్ బీజేపీ వాళ్లకు నిద్ర పడతలేదు. నిన్న నుంచి వాళ్ళ నిద్ర కరువు అయిపోయింది. బీజేపీ వాళ్ళకి ఇటు మన బీఆర్ఎస్ వాళ్ళకు నిన్న బహుశా రాత్రి నిద్ర పోకపోవచ్చు. వాళ్ళు నేను అనుకుంటా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ నిన్న చెయ్యంగానే రైతుల్లో ఇళ్ల సంబరాలు, బీఆర్ఎస్ బీజేపీ ఇళ్ల టెన్షన్లు. నేను అనుకుంటా రాత్రి నిద్ర పట్టక వీళ్ళందరూ మత్తుగోళీలు వేసుకొని నిద్రగోలు వేసుకొని పండుకొని ఉంటారు అనేది నా అనుమానం. ఎందుకంటే ఇది చాలా పెద్ద, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పిర్రు అని అంటే, ఒక మాట ఇచ్చిర్రు అని అంటే అది అమలైతుంది అనే దానికి నిన్న 4 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారితో పాటు పొన్నం ప్రభాకర్ గారు నిన్న చూసింది. నేను చాలా మందికి మినిస్టర్స్ అందులో ఉన్నారు, ఎంటైర్ క్యాబినెట్ అందరు కూడా వారి నాయకత్వంలో నిన్న రైతులకు రుణమాఫీ అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు విమర్శించారు, బండి సంజయ్, హరీష్రావు. హరీష్రావు ఒకటే ప్రశ్న, నువ్వు ఫైనాన్స్ మినిస్టర్వి, మీ మామ ముఖ్యమంత్రి, 10 ఏళ్లలో మీరు 7 లక్షల రూపాయలు అప్పు చేశారు. 7 లక్షలు 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పు చేశారు. మీరు రైతులకు 7 లక్షల కోట్ల అప్పు చేసిన దాంట్లో మీరు ఇచ్చింది 26 వేల కోట్లు. 10 ఏళ్లలో 7 లక్షలు అప్పు రైతులకు ఇచ్చింది 26 వేల కోట్లు 10 ఏళ్ళు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ లో 6 నెలల్లో తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు మీరిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేస్తూ ఓన్లీ 6 మంత్స్ 6 నెలల్లో 31 వేల కోట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, కార్గే గారి యొక్క నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రులంతా నాయకత్వంలో నిన్న రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరిగింది. మీ 10 ఏళ్ళు ఎక్కడా? మీ 7 లక్షల అప్పు ఎక్కడా? మీరు ఇచ్చిన 26 వేల కోట్లు ఎక్కడా? మాకు ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది, 4.5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి. అయినా మేము 6 నెలలనే కంప్లీట్ చేసేసాం. ఇక ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి, తెలంగాణ రైతులు ఆలోచన చేయండి, ఎంత వ్యత్యాసం ఉంది 10 ఏళ్ళకి? అది బీజేపీ వాళ్ళది కాదు, వాళ్ళ 7. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న అడుగుతున్నది, మీరు 10 ఏళ్ళు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీరు తెలంగాణతో పాటు దేశంలో ఉన్న రైతులకు మీరు ఎన్ని వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశారు చెప్పగలుగుతారా? బండి సంజయ్ గారు అండ్ కిషన్ రెడ్డి గారు, మీరు ఏం చేసారంటే బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో 16 లక్షల కోట్లు మీరు ఆదాని, అంబానీ, విజయ్ మౌల్య, నీరవ్ మోడీ, లలిత్ మోడీ లాంటి వాళ్లకు 16 లక్షల కోట్లు వాళ్లకు మీరు మాఫీ చేశారు. వాళ్ళందరూ బయట దేశాలలో విలాసమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ 16 లక్షల కోట్ల ఈ అంబానీ, అదానీ, లలిత్ మోడీ వీళ్ళకు మాఫీ చేశారు కదా, ఇందులో ఒక్క రైతు అన్న ఉన్నాడా? దీనికి ముందు బండి సంజయ్ గారు సమాధానం చెప్పి మీరు చర్చకు సిద్ధంగా అండి మీడియాలోనే. సింపుల్ పాయింట్, గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
ఒకే కిస్తీలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశం మొత్తంలో రైతులకు 1,00,000 రూపాయలు ఒకే కిస్తులో ఒకే ఒకటే రోజు ఒకే నిమిషంలో అందరికి 75,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర. ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఇది నిజము కదా? కాంగ్రెస్ పార్టీ దగ్గర జవాబు ఉంది, ఫలితనం ఉంది. బీజేపీ దగ్గర ఫలితనం లేదు, ప్రశ్నలు ఉంటాయి.